వర్ధనపేట మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బూత్ స్థాయి నుండి మొదలుకుంటే మండల ఆ తర్వాత జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రైతులకు మద్దతుగా నిలుస్తూ తెలంగాణలో రైతు గోస బీజేపీ పూర్వ దీక్ష అనే కార్యక్రమాన్ని తీసుకొని దీక్ష చేయడం జరిగింది। విజయవంతంగా ఈ దీక్ష కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది। ఈ దీక్షలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కొన్ని రకాల డిమాండ్లు చేయడం జరిగింది। బేషరతుగా రైతు నుండి తలచిన ధాన్యం కాకుండా తామ తేమ తాలు అనే పేరు పెట్టి రైతులకు కొరీలు పెట్టకుండా ప్రతి పండిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। రైతు సకాలానికే ధాన్యాన్ని తను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినప్పటికీ కేవలం ఈ అధికార పార్టీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ ధాన్యాన్ని సకాలానికి కొనుగోలు చేయక 5 నెలలు పడిన కష్టం కన్నా ఇక్కడ పండించిన పంటను తీసుకొచ్చి అమ్ముకోవడంలో రైతు ఎక్కువ కష్టపడుతున్నాడు అని చెప్పి ప్రతి రైతు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు। కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు 5 పైసలు కలిపి కూడా రైతుకు భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వం ఇవాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ మద్దతు ధరకే కొనుగోలు చేయడానికి బదులు ప్రతి క్వింటాకు 5 కిలోల చొప్పున ఒక లోడుకు దాదాపు 20 క్వింటాలు అంటే దాదాపు 38,000 రూపాయల తరుగుదలను చూపిస్తూ రైతును తీవ్ర నష్టానికి గురి చేస్తుంది ఈ ప్రభుత్వం। అదేవిధంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం ఏ గిన్నెను కూడా వదిలిపెట్టామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ మొలకెత్తిన ధాన్యాన్ని తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయనని చెప్పి అధికారులు మాకు అధికారికంగా వాళ్ళు మాటపూర్వకంగా అన్నారు కానీ అధికారికంగా ఎలాంటి పేపర్ మీద ఇవ్వలేదు కాబట్టి మేము కొనుగోలు చేయలేమని చెప్పి అధికారులు కూడా చేతులు ఎత్తిస్తున్నారు। అసలు ఈ తడవడానికి మొలకలు రావడానికి కారణం ఇవ్వాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం। సకాలానికి రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత మీరు దాన్ని కాంటా పెట్టుకొని కొనుగోలు చేయకుండా అక్కడనే 20 రోజుల పాటు నిల్వ ఉంచడం వల్ల అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆ విధంగా తడిసిన ధాన్యం వల్ల వచ్చిన నష్టాన్ని రైతే భరించాలంటే రైతు ఎంత నష్టపోతాడనేది ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా ఈ ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు। రైతు బంధు సకాలానికి అందించి రైతులకు ఆసరగా ఉండాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రైతు బంధు అమౌంట్ను కూడా రూపాయలను కూడా ఇప్పించిన పాపన పోలేదు। కాబట్టి ఇప్పటికైనా ఎంత వీలు పడితే అంత త్వరితగతిన ఈ అమ్మకాలను చేపట్టి రైతులకు భరోసాగా ఉండాలని చెప్పి లేదంటే కేవలం ఈ కోవిడ్ నిబంధన వల్ల లాక్డౌన్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు కానీ అవే నిబంధనలు లేనట్లయితే ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉండి ఉండేది। అలాంటి పరిస్థితులను తీసుకురావద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ బీజేపీ రైతులకు అండగా ఉంటుందని వర్ధనపేట మండలంలో ఉన్న రైతులను కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ధాన్యాన్ని కూడా ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।